ఇష్టపడి చేస్తే కష్టం అన్న మాటే ఉండదు అని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఈ ఒక్క నానుడి సాఫ్ట్వేర్ సుధీర్ నిర్మాత శేఖర్ రాజు రియల్ లైఫ్కు కూడా చెందుతుంది. ఎక్కడో భీమవరం నుండి సైకిల్ మీద హైదరాబాద్కు వచ్చి సినిమా తీసే రేంజ్కి ఎదగడం వెనుక చాలా కష్టమే ఉంది. అయితే ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందా అంటే లేదనే చెప్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే ఒక ప్రత్యేక ఛానల్లో ఇచ్చిన కథనం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన ఎవరు ఊహించని విషయాలను సాఫ్ట్వేర్ సుధీర్ నిర్మాత చెప్పడం జరిగింది. భీమవరం నుంచి కేవలం 5,000 రూపాయలతో హైదరాబాద్ వచ్చానని సాఫ్ట్వేర్ సుధీర్ నిర్మాత శేఖర్ రాజు చెప్పాడు. 2007లో 2,500 జీతానికి ఒక గ్లాస్ ఫినిషింగ్ కంపెనీలో జాయిన్ అయ్యానని 2009లో సొంతంగా కాంట్రాక్ట్ వర్క్ చేయడం ప్రారంభించానని అన్నాడు. అనంతరం 2009లోనే సొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి విండోస్ తయారు చేయడం ప్రారంభించానని చెప్పాడు. అయితే అలాగా 2014 వరకు ఒక చిన్న కంపెనీని నడిపిన శేఖర్ సొంతంగా తానే ఏదో ఒకటి చేయాలని అంచులంచెదులుగా ఎదుగుతూ వచ్చాడు. 2019 నాటికి సుమారు 70 మంది స్టాఫ్తో విండోస్ తయారు చేసే కంపెనీని రన్ చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా భీమవరం నుంచి సూర్యాపేట వచ్చి అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుని హైదరాబాద్ వచ్చిన శేఖర్ రాజు ఇప్పుడు అదే సైకిల్ తన కంపెనీలో పెట్టుకుని ఉద్యోగులకు ప్రేరణ ఇస్తున్నాడు. ఇక విషయంలోకి వచ్చినట్టయితే 70 మందిని బతుకుతూ 70 మందిని బతికించడం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా మారింది. ఈ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకులు నాకు చాలా తక్కువ డబ్బులు అవుతాయని చెప్పారు. నిజానికి అప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బులు కూడా లేవు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో చెప్పిన దానికి 5 రెట్లు పెంచుకుంటూ వెళ్ళాడు. డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. చివరికి వచ్చేసరికి అప్పులు చేయవలసి వచ్చింది. విపరీతంగా బడ్జెట్ పెంచేశాడు ఈ సినిమా దర్శకుడు. బడ్జెట్ 5 రెట్లు పెరగడంతో బ్యాంక్ లోన్లు తీసుకుని మరీ సినిమా రిలీజ్ చేశాను. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఈ హార్డ్వేర్ శేఖర్ సాఫ్ట్వేర్ శేఖర్ కావడం ఆనందంగానే ఉంది. ఈ సినిమా నాకు అనుభవాన్ని ఇచ్చింది. కానీ నేను చాలా మటుకు అప్పుల పాలైపోయాను. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ సినిమా హీరో సుధీర్ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. చాలా మంచి పర్సన్. మా హీరోయిన్ ధన్య బాలకృష్ణ టచ్లో లేరు. ఫైనాన్షియల్ ఇబ్బంది తప్పితే వీళ్ళతో నాకు ఎటువంటి ఇబ్బంది లేరు. రోజులో నేను 18 గంటలు కష్టపడుతుంటా. సండే కూడా పనిచేస్తుంటా. ఒకవైపు నా బిజినెస్ చేస్తూనే సినిమా తీయాలని అనుకుంటున్నా. నిజానికి ఈ సినిమాకు నాకు నష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నేను సినిమాను తీయడం మాత్రం అస్సలు ఆపను. అందుకనే ఈ సినిమాలు తీయడం అనేది ప్రారంభిస్తూనే ఉంటా, కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఇప్పటికీ కూడా నేను ఒక చిన్న షాప్లో పనిచేయడానికి కూడా ఎటువంటి వెనకాడను, ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాబట్టి అంటూ తన మాటలు చెప్పాడు.